ఎనీవే మీరు ఏం చదివారో ఏంటో తెలియదు కానీ మీ గురించి మీ చదువుల గురించి ఒకటి వచ్చింది, అది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? బ్రహ్మాజీ గారి గురించిన ఒక అద్భుతమైన ఆయన చెప్పిన వాటన్నిటి గురించి బ్రహ్మాజీ పార్లీజీ తర్వాత అద్భుతమైన క్రియేటివిటీ కదా. ఇంకో ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, నాకు ఆవేశం వస్తుంది, నేను ఎక్కువసేపు మాట్లాడలేను, అక్కడ అర్జున్ గారు నవ్వుతున్నారు, నవ్వలేకపోతున్నాను, ఇంకా ఆపు బ్రహ్మాజీ, బ్రహ్మాజీ వెటకారం చేయకు అని ఎందుకు అంటున్నాడు ఆయన? ఎందుకంటే మీకు వస్తుంది ఆవేశం కాదు ఆయాసం. పాయింట్ బి నోటెడ్. కానీ మీరు భలే కవర్ చేసుకుంటూ ఉంటారు, నేను మేకప్ వేసి కవర్ చేసుకుంటున్నాను. నైస్ నైస్, వెరీ నైస్. ఓకే, సో ఇవాళ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే రివ్యూ. రివ్యూ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ. ఈ మధ్య రివ్యూవర్స్ రిలీజ్ అవ్వక ముందే రివ్యూ చేసి పెట్టుకుంటున్నారు. అలా రిలీజ్ అవుతుందో లేదో వాడు రివ్యూ వచ్చేస్తుంది ఈ సినిమాతో పాటే. అంటే వాడు ఎంత అహెడ్ ఉంటున్నాడో, నేను కూడా ఇవాళ రివ్యూ చేసేద్దామని డిసైడ్ అయ్యి మీ ట్రైలర్ పట్టుకొచ్చాను. సినిమా నా దగ్గర లేదు కదా, అందుకని అలా తినిపిస్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఈ అబ్బాయి హీరోయిన్ వల్ల బ్రదర్ అయింది కాదా? కాదు, అయ్యో చుట్టం చుట్టం ఈ అబ్బాయి అబ్బాయి పైగా బ్రదర్ గారు. ఆ చిన్న బాబుకైనా సరే సబ్వే లాంటి హెల్తీ ఫుడ్స్ కొంచెం సాలడ్స్ అవి తినిపిస్తున్నారంటే డైరెక్టర్ గారికి అలాంటి ఒక కోణం ఉండి ఉండాలి హెల్త్ ఫుడ్. అంటే కొంచెం పర్సనాలిటీ వాళ్ళు కూడా అలాగ ఉన్నాడు కాబట్టి డైట్ ఫుడ్ ఇచ్చారు. ఓకే, సో కొత్తగా ఏదో సబ్జెక్ట్, ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి? ఈ అమ్మాయి గురించి సబ్జెక్ట్. ఓహో, ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి అక్కడ పెట్టారా? అర్థమైంది. లెట్ అస్ గో అహెడ్ విత్ ద ట్రైలర్. ఎందుకండి ఎప్పుడు హీరోయిన్ లేదో ఊదుతూనో లేకపోతే దీపాల దగ్గర ఇట్లా టపాకాయలు కాల్చుకుంటే దాని మీద ఇలా లంగా ఉండి చేస్తున్నాం, ఎందుకు మా హీరోలకు అలాంటి ఏంటంటే శేఖర్ మాస్టర్ టాలెంట్? అది శేఖర్ మాస్టర్ గారి టాలెంట్. నేను అనుకున్నాను హీరో ఇంట్రొడక్షన్ షాట్ మీరే ప్లాన్ చేశారేమో అని. లేదండి, అది సాంగ్ లో వచ్చే విజువల్ కదా, ఇంట్రొడక్షన్ అప్పుడు దాకా రాకపోతే మన మీద కోపడతారు, బేబీ ఫ్యాన్స్ కోపడతారు. అగ్రీడ్. ఇది ఇది నితిన్ గారేనా లేకపోతే ఆయన డూప్ని అక్కడ పెట్టారా? ఇది ఆయనే అన్న దాన్ని ప్రూఫ్ ఏంటి? బ్రహ్మాజీ గారు చెప్పండి. ఒక 2 సెకండ్స్ ప్లే చేస్తే మీరు అనుకుంటే అలాగే ఒక హీరోయిన్ ట్రెడిషనల్ గాను ఇంకో హీరోయిన్ హాట్ గాను ఇంకొక హీరోయిన్ బ్రహ్మాజీ గారి కాఫీ లాగా అలా మ్యాచ్ చేశారా డైరెక్టర్ గారు? ఓకే, అంటే మీరు చాలా సినిమాలు చేసినటువంటి ఎడిటింగ్ నాలెడ్జ్ పూరి గారి ఎక్కువగా ఫాలో అవటం వల్ల ఇలాంటి షార్ట్స్ మాకు కనిపిస్తుంది. అంటే హీరోయిన్ షార్ట్స్ లో ఉండే షార్ట్స్. ఓకే, గాట్ ఇట్. ఈగో, ఎస్ చెప్పండి, మీకు ఎలాంటి విషయాల్లో ఈగోని టచ్ చేస్తే మీరు హర్ట్ అవుతారు? జనరల్ గా అన్నిట్లో టచ్ అవుతానండి, బట్ డైరెక్టర్ అయిన తర్వాత కంప్లీట్ ఈగో చంపేశాను. అంటే ఒక ఎడిటర్ కి ఈగో ఉండొచ్చు కానీ డైరెక్టర్ కి ఉండకూడదు అంటారా? ఉండకూడదు అండి. ఎడిటర్ అంటే నేను ఒక్కడనే చీఫ్ టెక్నీషియన్, నా దాంట్లో డైరెక్టర్ అంటే అందరితో పని చేయించుకోవాలి. ఇప్పుడు హర్ట్ అయ్యాడు అనుకోండి, ఈగో వచ్చి బ్రహ్మాజన్ రాడు మళ్ళీ టైంకి, మళ్ళీ బతిలాడుకోవాలి, అట్లా ఈ బతిలాడే బదులు మనమే సైలెంట్ అయిపోతే అయిపోతుంది. బెటర్ ఎప్పుడు ఎప్పుడు అయ్యారు మీరు డైరెక్టర్? సినిమా అయిపోయాక. మీరు డైరెక్టర్ అయ్యి సంవత్సరం? డైరెక్టర్ కాదు, నేను ఈగో గురించి చెప్తున్నా. ఈగో గురించి? ఈగో అంటే సినిమా అయిపోయాక ఈగో పోయింది అనుకో. అప్పుడు 2 ఇయర్స్ నుంచి మీకు ఈగో లేదన్నమాట? అయితే షూట్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి, అప్పటి నుంచి గ్రాడ్యువల్ గా ఫస్ట్ 3 డేస్ ఇప్పుడు అసలు ఫస్ట్ 3 డేస్ బాగా ఉంది. ఒకప్పుడు మాత్రం రాజశేఖర్ రెడ్డి గారు గట్టిగా ఉండేది. ఇంత రావడానికి కృతి అయితే చాలా సెన్సిటివ్, మనం ఏమైనా గట్టిగా అన్నామంటే మనకు ప్రోమో వస్తుంది. కాదు, నేను ఎప్పుడు అదే ఒక వీడియో వచ్చింది కదా వేరే తమిళ లేదు ఈగో హర్ట్ అయ్యి కాదు జనరల్ గా హర్ట్ అయ్యి. మరి ఈగో
మూవీలో త్రీ హీరోయిన్స్ ఉన్నారంటే కదా, ఎక్కడ ఉన్నారు, నేను ఒకదాన్నే కదా అది. అలా చెప్పలేదు అంటే, అంజలి గారు ఒక సాంగ్ వచ్చారు కదా, నేను ఆమెని కూడా హీరోయిన్ అంటారేంటి, ఆవిడేమో షార్ట్ షార్ట్స్ వేసుకుని కత్రియన్ షార్ట్స్ వేసుకుని షార్ట్ గా వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ అమ్మాయిని కూడా హీరోయిన్, నేను కదా హీరోయిన్, మెయిన్ హీరోయిన్ నేను కదా అంతగా. ఎంత అన్నా కూడా మాకు తెలుసు. సరే బ్రహ్మజీ గారు, మీకు కూడా ఎప్పుడైనా ఈగో హర్ట్ అయిందా, అంటే నేను మిమ్మల్ని రిలీజ్ లో ఏదైనా అనటం మీరు మీకు బాధ కలగటం, ఐఎమ్ సారీ అండి, నిజంగా మీకు బాధ. పర్లేదు, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఈగో చల్లారిపోయింది, ఈగో చల్లారి అయిపోయిందా? ఓకే, అన్నప్పుడు వచ్చిన విషయం ఏంటంటే, ఇండస్ట్రీ పెద్ద పిల్లలు వెళ్ళి అందరం కలిపేసుకుంటున్నారు. ఆయనకి నాకు తేడా ఉంది, ఎన్నేళ్ళు అయింది వచ్చి ఇండస్ట్రీకి వచ్చి అడగండి. ఆయనకి నాకు ఆయనకి నాకు 5 ఏళ్ళు డిఫరెన్స్ ఇండస్ట్రీ. ఆయన ఎప్పుడు వచ్చారు? 21 ఇయర్స్ అయింది ఆయన. ఎప్పుడు వచ్చామని కాదు, ఏ ఏజ్ లో వచ్చామనేది ఇంపార్టెంట్. అవును, లేట్ గా వచ్చాయి. నేను లేట్ గా వచ్చా. రాజహరి సినిమా ముందే ఇలా సినిమాలు వచ్చాయి, కానీ అవి యాక్చువల్ క్వాలిటీ లేక బయటకు విడుదల కాలేదు. లేదంటే ఆల్మోస్ట్ ఈ సినిమా చరిత్ర కన్నా రాజహరి చంద్ర ముందు నేను ఆడిషన్స్ కి వెళ్తే ఆడిషన్ తీసుకుంది ఈవిడే. అవునా? సీరియస్? అప్పుడే బాగా యాక్టింగ్, డైలాగ్, డెలివరీ అన్ని. నరేంద్ర సురేంద్ర ఎవరండి? ఫాదర్. మరి రాజేంద్ర ప్రసాద్ గారు? తెలిసిపోయింది అమ్మా, మనకి ఇంకొకటి రివ్యూలో తెలిసిపోయింది. హీరో ఫాదరు, హీరోయిన్ ఫాదరు ఫ్రెండ్స్. సురేంద్ర నరేంద్ర అంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. వెండి తెర మీద చూడమా, వెండి తెర మీద ఆగస్ట్ 12 చూడండి. ఓకే, ఏంటండి ఈ మదరు, ఆవిడకి అసలు ఆ కళ్ళల్లో ఆ మెరుపు ఏంటి? ఎవరికైనా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఏమైనా కొడుతున్నాడు అంటే భయం వేస్తుంది. మీద కాన్ఫిడెన్స్, వాళ్ళ హస్బెండ్ మీద కాన్ఫిడెన్స్, హస్బెండ్ మీద ఎవరైనా చెడుగుడారుతాడు అలా ఆయన కాన్ఫిడెన్స్. హస్బెండా, లేకపోతే వాళ్ళ అబ్బాయి మీద? వాళ్ళ హస్బెండ్ మీద. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? ఎక్కడికి వెళ్ళారంటే మాచర్ల వెళ్ళాడు. అయితే ఏంటంటే, అంటే మీరు ఉండగా నాకు ఏంటన్న సెన్స్ లో, ఆహా ఆయన ఉండగా ఏంటి అని ఆయన చెడుగుడారుతాడా? నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగటం లేదు, అంటే ఎవరికి కూడా మేజర్ ఏజ్ రాలేదు. బ్రహ్మాజీ గారు తప్ప ఎవరికి ఓటింగ్ ఏజ్ రాలేదు? ఎందుకు జరగట్లేదు నియోజకవర్గంలో? హలో, అది ఆగస్ట్ 12 తెలుస్తుంది. అవును, మీరేంటి మళ్ళీ సర్పంచ్ గా అయితే బంగారాజు లాగా నిలబడ్డారు? మీరు డైరెక్ట్ పాలిటిక్స్ వెళ్ళిపోతారా దీని తర్వాత? కాదు, అసలు ఆల్రెడీ స్క్రీన్ మీద చేస్తున్నాను కాబట్టి నా కోరిక అక్కడే ఏమో, ఎవరికి తెలుసు, ఇక్కడ నుంచి ట్రైనింగ్ అన్ని తీసుకొని 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 పాలిటిక్స్ లోకి వెళ్తారేమో. బంగారాజులో ఉన్నట్టు సర్పంచ్ నేను రియల్ లైఫ్ లో అయితే అంతే. ఓకే, సో నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగటం లేదు. ఇది సినిమా స్టార్ట్ అయిన ఒక 25 నిమిషాల కల్లా ఒక బ్యాంగ్ వస్తుంది ఒక రివ్యూవర్ గా. ఎట్లండి అలా? హౌ 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 ఐ నో నా, ఐ వాచ్ నో వ్యూవర్ రివ్యూవర్ ఇంటర్వ్యూవర్ ఆల్ నో దట్స్ వై. మామూలుగా లేదు అసలు అది, అంటే ఒక త్రివిక్రమ్ గారు బోయపాటి త్రివిక్రమ్ గారితో మీరు వర్క్ చేశారు, రాజమౌళి గారితో వర్క్ చేశారు, బోయపాటి గారు మిస్ అయ్యారు అంటే నెక్స్ట్ ఏమైనా ఉందని అలా ఉంటుంది.
దీని తర్వాత ఉంటుంది, దీని తర్వాత ఉంటుంది. అవునా? ఇప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగుల్లో సినిమాలో నుంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. హలో, ఎన్ని సినిమాలు చేశారు? అది వేరే, ఇది మాచర్ల నియోజకవర్గం సినిమా గురించి. మనకి ఇప్పుడు ఇందులో కాంటెక్స్ట్ ఏంటి అంటే, త్రివిక్రమ్ గారి సినిమాలో లాగా పంచుల అన్నారు కదా, ఆ పంచుల్లో నుంచి ఏదో ఒక పంచ్ చెప్పొచ్చు, లేదా ఏదైనా ఒక హీరో డైలాగ్ చెప్పొచ్చు పవర్ఫుల్. నేను డైలాగ్ చెప్పడం చూసారా ఎప్పుడైనా స్టేజ్ మీద? భలే వాళ్ళే, మీరు సినిమాలో మొత్తం చెప్పేది డైలాగులు మన బింబిసారాలో కూడా చూసాం. సినిమాలో కాదు, బయట. బయట చెప్పరా? బికాజ్ దే డోంట్ పే. పే నో పే. సరే, మీకు ఇష్టమైన డైలాగ్స్, ఎనీ వన్ పవర్ఫుల్ డైలాగ్ ఆఫ్ ఎనీ హీరో? చాలా ఉన్నాయండి. చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు? ఓకే కదా, పీకేస్తే పీక్ కోస్తా. అప్పటికి ఇంకా నాకు తెలిసి తన సినిమాకి చెప్పేయచ్చు. ఎవరి మూవీ, ఎవరి డైలాగ్, ఏదో భయపడితే భయపడిపోవడానికి ఓటర్ అనుకుంటావా, షూటర్ ని కాల్చి పడేస్తా, భయపడితే భయపడిపోవడానికి ఓటర్ ని అనుకుంటున్నావా, నేనా గన్ను చూడాలనుకోండి, తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకోవద్దు. ఆయన చెప్పినట్టు చూసారా, వీళ్ళందరూ చెప్పారు, మీరు ఒక్కళ్ళు చెప్పకపోతే. అందుకని మీకు ఒక డైలాగ్ నేను ఇస్తా, మీరు అది చెప్పండి. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది, వాడే. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది, నేను కొట్టక ముందే మైండ్ బ్లాక్ అయినట్టు. ఓకే, డన్.